హలో అండి వెల్కమ్ టు సరదా వరల్డ్ చాలామందికి ఈవినింగ్ స్నాక్స్గా బజ్జీ ఆలూ బజ్జీ ఇలా తినాలని ఉంటుంది కానీ ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి చాలామంది దూరం పెడతారు చాలామంది అలా కాకుండా మీరు డీప్ ఫ్రై అవసరం లేకుండా హ్యాపీగా ఇలా ఆలు బజ్జీని చేసుకుని నిమిషాల్లో చక్కగా చేసుకుని తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు ఖచ్చితంగా మామూలు ఆలు బజ్జీ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది దానికి కావాల్సింది ఫస్ట్ ఒక పెద్ద ఆలుగడ్డని నేను తీసుకున్నాను నీట్గా కడిగి మీకు ఇష్టమైతే పైన పొట్టు తీయండి లేకపోతే లేదు తీసిన తర్వాత ఆలూని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి మీ దగ్గర ఇలా స్లైసెస్ తింటేనేమో దీంతో అయినా చేసుకోండి లేదంటే మామూలుగా చాకుతోనైనా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక రెండు వందల గ్రాముల శనగపిండి వేసుకోవాలి మీరు తీసుకున్న పెద్ద ఆలుకి రెండు వందల గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది దాంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు అర టేబుల్ స్పూన్ కారం ఒక రెండు చిటికీలంతా వంట సోడా బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసుకుని దాంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ వాముని చేత్తో ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి దానివల్ల ఫ్లేవర్ మనకి మంచిగా తెలుస్తుంది దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి దీనివల్ల మనకి క్రిస్పీగా బజ్జీలు అనేవి చక్కగా వస్తాయి ఇది వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుని దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి కలుపుకోవాలి బజ్జీ పిండి మామూలుగా ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ఒకేసారి పి వాటర్ మాత్రం వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి చూపించే విధంగా మనం స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా అంటే రిబ్బన్ మెథడ్ ఇలా వచ్చినప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు ఇలా వచ్చిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెనం పెట్టుకోండి నాన్ స్టిక్ పెనం ఖచ్చితంగా మామూలు పెనం కన్నా నాన్ స్టిక్ పెనం అయితేనే మంచిగా వస్తుంది దానిపైన ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి అది పెనం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇలా పిండిని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకొని పిండిలో ఇలా ముంచి చూపించే విధంగా ఇలా బజ్జీలా వేసుకోండి ఒకదానికొకటి అంటుకున్నట్టుగా కాకుండా కొంచెం స్పేస్ ఇచ్చి ఇలాగ వేసుకోవాలి పెనం పెనమంతా పరిచేయకుండా మధ్యలో పాటు వరకే ఇలా వేసుకోండి ఎందుకంటే మనకి లాస్ట్లో వేస్తే అంత బాగా ఫ్రై అవ్వవు ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైన వేసుకుని ఇవి ఒక సైడ్ కొంచెం పచ్చిదనం తగ్గిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి ఇలా ఇంకోవైపుకి తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత అది కొంచెం ఆయిల్ వేసుకుని గోల్డెన్ కలర్ ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పేసుకోవాలి ఈ బజ్జీ అనేది మనకి చక్కగా పొంగుతాయి కూడా మీరు ఇలా చేసుకోవడం వలన మామూలు బజ్జీ ఎలా పొంగుతాయో అలాగే కానీ అంత కాదు కొంచెం పొంగుతాయి ఇవనేది ఇలా రెండు సైడ్లు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టుకోండి చూడండి బజ్జీ మనకి చాలా ఈజీగా ఉంది అలాగే చాలా హెల్దీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది డీప్ ఫ్రై చేసినంత కాకపోయినా కూడా ఇదైతే బాగానే ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు డైట్ డైట్ చేసేవాళ్ళు ఆయిల్ ఫుడ్ వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ ఫుడ్ తినేవాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మిగతా బజ్జీలని కూడా సేమ్ ఇలాగే కొంచెం ఆయిల్ వేసి తర్వాత వేసుకోవాలి అన్ని బజ్జీలని ఇలా చేసుకున్న తర్వాత వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్